నా పేరు అన్నపూర్ణ శంకర. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అవునరే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్గా ప్రతి అమ్మాయికి అవమానమే అండి. అత్తారింటికి దారిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ్ గారిని ఎందుకు కొడతాడండి? దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడా నా కలర్ ఎక్కడా అని ఎందుకు మాట్లాడతాడు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేవాణి తీసే డైరెక్టర్ కి 50 ఏళ్ళ బ్రహ్మానందం 30 ఏళ్ళ సోనాల్ చౌహాన్ అనే యాక్ట్రెస్ ని రేప్ చేయడం గురించి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. అసలు ఏమన్నా సెన్స్, ఏమన్నా బుద్ధి జ్ఞానం? ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టలో ఉండగా రసపెట్టేదవు. ఇంత నీచంగా అమ్మాయిని చూపించకుండా మీరు మంచి సినిమా తీయలేకపోతే ఇంకా మీరు సినిమా తీసి ఎవరికండి లాభం? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఐ మేక్ సర్ రెస్పెక్ట్ హ్యాండ్ వాష్ ఫ్రాక్స్. కమిడియన్ అలీ మనిషా దున్నపోతావాడు. అరే తురే అన్నావు అంటే తోల్ తీసేస్తా. ఆడియో ఫంక్షన్స్ లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట. మొగుడు చచ్చి పెళ్ళను ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట. మీరు వందల కోట్లు పెట్టి ఇంత గొప్ప సినిమాలు, ఇంత అద్భుతమైన టెక్నాలజికల్ గా ఇన్నోవేటివ్ గా సినిమాలు తీస్తుంటే, అంత కష్టపడుతుంటే మీరు ఆ చిన్న చిన్న 10 మినిట్స్, ఒక ఐటమ్ సాంగ్, ఆ అవసరం లేని ట్రాక్స్. యముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ సాపేసా, రీస్టార్ట్ చేయనివ్వకు. ఆడియన్స్ మీరు కూడా మారండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాహుబలి లాంటి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ లో లేనిది కాదు కదా, మనకు తెలియంది కాదు కదా, ఇంకా బాగా తీసి ఉండొచ్చు కదా. మూడు సంవత్సరాలకు ఒక బాహుబలి వస్తే కాదండి, వచ్చే ప్రతి సినిమా ఆ ఆనందాన్ని ఇవ్వాలి. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి.